సిటీలో ట్రాఫిక్ అంటేనే ఒక పద్మవ్యూహం లాంటిది. అలాంటి పద్మవ్యూహంలో వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా నిరంతరం ఎండ, వాన, చలి ఏదీ లెక్క చేయకుండా పొల్యూషన్లో సైతం తన ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసే ఒక ట్రాఫిక్ పోలీస్ మాత్రమే. కొత్త కొత్త చట్టాలను అమలు చేస్తూ ట్రాఫిక్ను సజావుగా సాగేలాగా వారు నిరంతరం పాటు పడుతూనే ఉంటారు. ఒక్క వ్యక్తి చేసే నిర్లక్ష్యం, అతను చూపించే అలసత్వం మూలంగా వందల వేలాది వాహనదారులు కూడా నరకం అనుభవించే పరిస్థితులు ఏర్పడ్డాయి. సో అలాంటి పరిస్థితిని వాహనదారులకు గట్టెక్కించాలని ట్రాఫిక్ విభాగం కొత్త సంస్కరణలు అమలు చేసింది. ఆ సంస్కరణలు ఏంటి, ఆ చట్టాలు ఎలా అమలు చేస్తారు, దానివల్ల వాహనదారులకు ఎలాంటి ఉపయోగాలు, ప్రయోజనాలు కలుగుతున్నాయనే విషయాన్ని మన ట్రాఫిక్ కమిషనర్ రంగనాథ్ గారు మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఇటీవల కాలంలో మీరు కొత్త రూల్స్ అనేవి కొత్తది ప్రవేశపెట్టారు, అంటే చట్టాలు పాతవైనా కొత్తగా మీరు ఇంప్లిమెంట్ చేశారు, సో వాటి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది, అవి ఎలా ఉపయోగపడతాయి సార్? యా, ఇది అంటే కొత్త రూల్స్ ఏం లేదండి, ఇవన్నీ పాతయే. సో మీకు ఆల్రెడీ మా సిటీ పోలీస్ కమిషనర్ శ్రీవానంద్ గారు వారు ఆల్రెడీ ప్రెస్ మీట్లో కూడా అందరికీ చెప్పారు, హైదరాబాద్ సిటీకి సంబంధించిన ట్రాఫిక్ విభాగానికి ఎలా ఏ డైరెక్షన్లో మనం చేయాలి అనేది కూడా ఒక రూట్ మ్యాప్ లాంటిది కూడా మాకు వారు చెప్పటము. ఆ తర్వాత మేమందరం కూడా అందరం చర్చించుకొని డీటెయిల్స్లోకి వెళ్ళి కొన్ని వాటిల్ని టేకప్ చేస్తూ మనం చేస్తున్నాం అన్నమాట. సో దీంట్లో ప్రధానంగా మీరు చూస్తే ఆపరేషన్ రోప్ అని ఏదైతే ఇది వచ్చిందో, ప్రాచుర్యంలోకి వచ్చిందో, రోప్ అనేది రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్స్ అండ్ ఎంక్రోచ్మెంట్స్. సో ఇది దీంట్లో మనం ఎక్కడెక్కడైతే కనుక, అంటే దీంట్లో మనం ఇంతకుముందు ఫోకస్ అంతా హెల్మెట్ల మీదనో లేకపోతే ఎన్ఫోర్స్మెంట్లో హెల్మెట్ల మీదనో లేకపోతే ఇట్లా రకరకాల వాటి మీద ఉండేది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంటు ఎక్కువ మాది ఈ ఇల్లీగల్ పార్కింగు లేదా అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అనమాట. రోప్ అంటే రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్స్, అంటే అడ్డుగా ఉండేటటువంటి, ఎక్కడో రోడ్డు వెడల్పుగా ఉంటే కనుక అక్కడెక్కడో పార్క్ చేస్తే దాన్ని మనం పెద్ద ఇబ్బంది దాంతో పట్టించుకోమన్నమాట. అది రోడ్డుకి అడ్డంగా ఉండి రోడ్డు మార్జిన్స్ ఉంటాయి, మీరు చూస్తే కనుక వైట్ లైన్స్ ఉంటాయి, అది మార్జిన్ అంటే దాన్ని అవతలే ఏమన్నా పెట్టుకోవాలన్నా కానీ యువతలో పెట్టుకు దీని లోపల పెడితే కనుక క్యారేజ్ వే అని అంటాం, క్యారేజ్ వే అని అబ్స్ట్రక్షన్ అంటాం అన్నమాట. సో అట్లాంటి దాన్ని అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అంటాం, లేదా ఈ లోపల దీన్ని కూడా దాటుకుంటూ వాళ్ళు ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ కూడా చేస్తారు, ఎవరు షాపుల వాళ్ళు కానీ వాళ్ళు దాటుకొని వాళ్ళు వైట్ లైన్ ఉన్నా కానీ కూడా ఏం చేస్తారు, వైట్ లైన్ ఇక్కడే ఉంది కదా అని చెప్పి అవతల బండి పెడతాడు, బండో లేకపోతే బట్ ఆ బండి కోసం ఒక కారు ఆపుతాడు, వచ్చి అతను కొనేవాడు వచ్చి ఒక కారు ఆపుతాడు, అతను ఇక్కడ పార్కింగ్ స్పేస్ లేక ఈ వైట్ లైన్ యువతలో ఆపాల్సి వస్తుంది. సో అట్లాంటివి కూడా మనం పరిగణలో తీసుకుంటూ ఎక్కడెక్కడైతే కనుక మనకి ఖచ్చితంగా వాళ్ళకి పార్కింగ్ స్పేస్ ఉందో వాళ్ళని మనం అది క్లియర్ చేయించి దాంట్లో అక్కడ వెహికల్స్ వెళ్ళేటట్టు ఆ విధంగా చేస్తున్నాం. ఈ ఫైనింగ్ సిస్టంలో కూడా ఈ మార్పులు, అంటే ఎక్కువ ఇప్పుడు ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ మీద మనం ఎక్కువ ఎంఫసిస్ ఇస్తూ ఎక్కువ ఫోకస్ ఇస్తూ చేయడానికి, అంటే ఇంతకుముందు హెల్మెట్స్ అంటే అతని లైఫ్ దాని మీద మనకు ఫోకస్ ఉంటుంది, ఇప్పుడు అందరు భయంలో హెల్మెట్ రూల్ మ్యాక్సిమం చాలామంది పాటిస్తున్నారు, 80-90% ఆఫ్ ద ఇది వెహికల్ కమిటర్స్ అందరూ వాడుతున్నారు కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ స్మూత్ సజావుగా వెళ్ళడానికి చేయాలి. ఎందుకు ఇది అవసరం పడుతుంది అనేది కూడా చూస్తే కనుక వాహనాల సంఖ్య మీరు చూస్తే 8 ఏళ్లలో డబుల్ అయింది, 41 లక్షలు ఉండేది, 41 లక్షలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అప్పుడు 2014లో 41 లక్షలు ఉన్న వాహనాలు ఇప్పుడు 80 లక్షలు దగ్గరకు వచ్చింది, 79 లక్షలు. సో డబుల్ అయింది 8 ఏళ్లలో, ఇంకో 8-10 ఏళ్లలో డబుల్ అయింది, అంటే దాదాపు 1,60,000 అయింది అనుకోండి, సిటీ సిస్టమ్స్ అంతా కూడా మొత్తం గందరగోళం అవుతుంది అన్నమాట. సో హైదరాబాద్లో 1,60,000 వాహనాలు ఈ కాకుండా ఇంకా బయట నుంచి వస్తుంటాయి, వేరే స్టేట్స్ నుంచి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి లేకపోతే కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి ఇట్లా రకరకాల స్టేట్స్ నుంచి వచ్చాయి అనుకోండి, అవి యాడప్ అయితే కనుక ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట. సో ఇవన్నీ నేపథ్యంలో మనం ఇప్పుడే మనం మేల్కొనకపోతే కనుక ముందు ముందు భవిష్యత్తు చాలా కష్టంగా ఉంటుందని చెప్పేసి ఈ రోప్ అనేది ప్లాన్ చేయటం, దాంట్లో భాగంగా కొన్ని మనం స్టెప్ బై స్టెప్ అంటే ఎంక్రోచ్మెంట్స్ అవి తీస్తుంది, ఓ ఫ్రీ లెఫ్ట్ ఉందనుకోండి అది కూడా అబ్స్ట్రక్షనే కదా, ఫ్రీ లెఫ్ట్ని క్లియర్ చేయడం కోసం అని చెప్పేసి మనం ఫ్రీ లెఫ్ట్ దాని మీద స్పెషల్ డ్రైవ్స్ చేయటం, స్టాప్ లైన్ అనేది ఒక డిసిప్లిన్ తీసుకురావడం, స్టాప్ లైన్ పెట్టడం, ఇట్లా అనేది ఇట్లా స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు చేయడానికి కూడా కారణం ఏంటంటే గత 4-5 నెలల నుంచి మేమంతా బిజీగా ఉన్నాం, మీరు చూశారు మేలో రంజాన్ నెల ఉండింది, జూన్లో చూసేటప్పటికి మనకి తెలంగాణ ఫార్మేషన్ డే, ఆ తర్వాత బోనాలు, ఆ తర్వాత అక్కడ బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వాళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది, మీటింగ్స్ పెట్టారు, ఆ తర్వాత మనకు చూస్తే వజ్రోత్సవాలు, ఇది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వజ్రోత్సవాలు, ఆ తర్వాత మనకి గణేష్ నిమజ్జనం దాని ఇష్యూస్, తర్వాత సెప్టెంబర్ 17 సంబంధించిన వజ్రోత్సవాలు, ఇట్లా చాలా ఈవెంట్స్ తోటి మేము బిజీ అవ్వడం తోటి సెప్టెంబర్ దాదాపు లాస్ట్ వీక్ నుంచి మేము కొంచెం ఫ్రీ టైం అనేది అంటే కాస్త యాక్చువల్గా మేము ఫోకస్ చేయాల్సిన అంశాలు ఇప్పుడు మొదలెట్టామన్నమాట. సార్, గతంలో ఏదైతే కాప్లెస్ జంక్షన్స్ అని చెప్పేసి, సో కాప్స్ లేకుండా జంక్షన్స్ ఏర్పాటు చేయాలి, అది మీరు సిటీలో చాలా చోట్ల కూడా ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల సక్సెస్, కొన్ని చోట్ల ఇంకా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతుంది, సో అలాంటి వాటి మీద ఏమైనా మళ్ళీ ఫోకస్ పెట్టి వాటిని ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి? యా, చూస్తామండి అది కూడా. ఇప్పుడు ఎందుకంటే కాప్లెస్ అనేది డెఫినెట్గా అది మనం ఎఫర్ట్ దానివైపే ఉండాలి,
బట్ ఇప్పుడు వాహనాలు ఎక్కువైపోయి అంతా ఏమైపోయిందంటే వెయిటింగ్ టైము అది జంక్షన్ దగ్గర ఎక్కువైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కానిస్టేబుల్ లేకపోతే కట్ చేసి వెళ్ళిపోవటాలు ఇదనే చేస్తున్నారు. అందుకో ఇప్పుడు కాప్ ఉంటేనే అసలు వినే పరిస్థితి ఉన్నదన్నమాట. కాప్ లెస్ అయ్యేటప్పటికి ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి అంటే వాహనాలు పెరిగే కొద్దీ మనకి ఇట్లా ఏది కొంత డిమాండ్ సప్లై థియరీ అనమాట. అక్కడ టైము మీకు జంక్షన్ దగ్గర టైమింగ్ మీకు సే ఒక నిమిషంలో మీరు క్లియర్ అవ్వాలి, పక్క నుంచి వెళ్ళి ఓవర్టేక్ చేయటం లేదా ఫ్రీ లెఫ్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ అట్లా కట్టుకొట్టి పైకి రావటం, సో ఇట్లా ఇవన్నీ చేస్తుంటారు. సో అందుకోసం మనం కాప్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డిమాండ్ పెరిగే కొద్దీ కాప్ అనేది ఉండటం అనేది అనివార్యం అవుతుంది. బట్ ముందు డెఫినెట్గా మన ఎఫర్ట్ అనేది మాట కాప్లెస్ జంక్షన్స్ వైపే ప్రయత్నం చేస్తాం. ప్రధాన మార్కెట్ల పరిస్థితులు అంటే ఈ ప్రధాన చౌరస్తాల విషయంలో చూసుకుంటే అవన్నీ ట్రాఫిక్ సిస్టమ్స్ చాలా చోట్ల అమలు చేస్తాయి, కానీ ప్రధాన మార్కెట్ల వ్యవహారానికి సంబంధిస్తే గతంలో కూడా ట్రాఫిక్ అండ్ జిహెచ్ఎంసీ వాళ్ళు సంయుక్తంగా కలిసి దాడులు చేశారు. ఈ సెల్లర్లు అన్నింటిలో కూడా ఈ వాణిజ్య సముదాయాలు ఉండడం వల్ల రోడ్ల మీద పార్కింగ్ వాళ్ళ కనీసం పెయిడ్ పార్కింగ్లు కూడా లేకుండా చాలా చోట్ల కూడా దీనివల్ల కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. సో ట్రాఫిక్ పోలీసులు పోయినా కూడా వాహనదారులు వినని పరిస్థితి, వ్యాపారస్తులు వినని పరిస్థితి. సో అలాంటి వాటి మీద ఏమన్నా మీరు ఫోకస్ పెట్టారా సార్? యా ఇప్పుడు మీరు చూస్తే మేము సిటీ ప్లానింగ్ డివిజన్ చీఫ్ సిటీ ప్లానర్ గారు దేవేంద్ర రెడ్డి గారు వాళ్ళ టీం అందరితో కూడా మీటింగ్స్ పెట్టాము, పెట్టి జిహెచ్ఎంసీ వాళ్ళందరితో కూడా మీటింగ్స్ పెట్టి ఎక్కడెక్కడైతే కనుక సెల్లర్స్ ఆక్యుపై చేశారు, సెల్లర్ ఉంటుంది ఆ సెల్లర్లో కింద ఏదో సిలిండర్లు పెడతాడు లేదా ఇంకేదో షాపులు పెట్టుకుంటాడు లేదా కమర్షియల్గా ఏదో యూజ్ చేసుకుంటాడు, దాంట్లో పెట్టాల్సిన వాహనాలనేమో రోడ్డు మీద పెడతారు అన్నమాట, రోడ్డు అంతా మొత్తం బ్లాక్ అయిపోతుంది. సో ఇట్లాంటి వాటిని అంటే మాకు అన్ని సెల్లర్స్ ఎంక్రోచ్మెంట్ సంబంధించి చేయాల్సిన పని మాది కాదు, అది జిహెచ్ఎంసీకి సంబంధించింది. మేము ఎక్కడైతే మాకు ట్రాఫిక్ అబ్జెక్షన్ వస్తుందో ట్రాఫిక్ కంజెషన్ అవుతుందో అటువంటి వాటిని మేము ఖచ్చితంగా మేము వదలమని కూడా చెప్పాము వాళ్ళకి, చెప్పి అట్లాంటి వాటిని జిహెచ్ఎంసీ వాళ్ళ సహకారం తీసుకుని సెల్లర్ని అంతా కూడా వాళ్ళు ఏమైనా చేస్తే కనుక వాళ్ళతోటి దాన్ని తీపిచ్చడం, వాళ్ళ మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు చాలా పెట్టాం. ఇప్పుడు చూస్తే కనుక దాదాపు 50 పైన ఎఫ్ఐఆర్లు ఇప్పుడు బుక్ చేసాం ఎంక్రోచర్స్ మీద వీళ్ళందరి మీద, దాంట్లో 200 పైన ఎస్టాబ్లిష్మెంట్ మీద కూడా బుక్ చేసాం. చేసి వాళ్ళందరినీ ఓనర్ని పెడుతున్నాం, దాంట్లో ఉన్న టెనెంట్ని కూడా పెడుతున్నాం, ఇద్దరిని పెడుతున్నాం. బిల్డింగ్ ఓనర్ ఉన్నాడు అనుకోండి, అతను బాధ్యుడు, టెనెంట్ కూడా బాధ్యుడు అనమాట. సో ఇట్లా అంటే మీరు సెల్లర్స్ అనే కాదు, ఇంకా కొంతమంది ఏంటంటే షాపులు ఉంటాయి ముందంతా ఆక్రమించేసుకుంటారు, ఆక్రమించేసుకొని ఓ ఫర్నిచర్ షాప్ ఉంటుంది ముందు దాకా రోడ్డు మీద దాకా వచ్చేస్తాడు, అతను షాప్లో పెట్టుకోవాల్సిన బాధ్యత అతను. సో ఇట్లాంటి వాళ్ళని కూడా మనం చాలామందిని పెట్టాం కేసెస్లో అనమాట. సో అంటే మనం మెల్లిగా స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తున్నాం. తీసుకెళ్ళి కొన్ని పాత షాప్స్ ఉంటాయి, లైక్ ఇప్పుడు మనకి ఎంజీ రోడ్డు ఉంది లేదా రాష్ట్రపతి రోడ్డు ఉంది, ఆర్పీ రోడ్డు, ఇట్లా మన హిమాయత్ నగర్ పాత షాప్స్ ఉంటాయి, అక్కడ ఒక సింగిల్ లైన్ పార్కింగ్ అంటే ఆన్ స్ట్రీట్ పార్కింగ్ సింగిల్ లైన్ పార్కింగ్ ఇచ్చేటట్టు కూడా చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి పార్కింగ్ ఉండదు, సో వాళ్ళకి ఏం చేయాలి ఎక్కడో చోట మనం అకామిడేట్ చేయాలి. ఆన్ స్ట్రీట్ పార్కింగ్ ఎక్కడైతే రోడ్డు విడ్త్ పర్మిట్ చేస్తుందో అక్కడ ఒక సింగిల్ లైన్ ఇచ్చేటట్టు కూడా చేస్తున్నాం. కొన్ని చోట్ల అసలు మధ్యలో మీడియన్ ఉండదు, లైక్ మనం ఇప్పుడు గోషామాల్ ఏరియాలో చూస్తే కనుక బేగం బజార్ ఛత్రి ఏరియాలో చాలా నేరోగా ఉంటుంది. సో అక్కడ ఏం చేయాలి, మనకు అక్కడ మీడియం లేదనుకోండి అట్లీస్ట్ ఒక బైక్స్ కొన్ని వైపు ఒకవైపు ఇస్తాం, ఒక రోజు ఇంకో రోజు సోమవారం ఇటు వచ్చాం అనుకోండి, మంగళవారం ఇటు బుధవారం ఇటు అట్లా మార్చుకునేటట్టు కూడా అట్లా కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే షిఫ్ట్ చేసేటట్టు మధ్యలో మీడియం లేకపోతే, మీడియం ఉంటే కనుక మనం అటువైపు ఏమైనా సింగిల్ లైన్ ఇటువైపు ఇచ్చేటట్టు ఉండేటటువంటి ప్లాన్ కూడా అట్లా కూడా చేస్తున్నాం. సో అంటే కొత్త కొత్త అన్నీ కూడా మనం డెఫినెట్గా ప్రాక్టికల్గా ఉన్న సమస్యల్ని తీసుకుంటూ పార్కింగ్ స్పేస్ వాళ్ళకు ఉండి బిల్డింగ్ రూల్స్ ప్రకారం ఉండి వాళ్ళకు ఉండి దాన్ని ఇప్పుడు వేరే విధంగా మిస్యూజ్ చేస్తుంటే దాన్ని మటుకు వదలం అన్నమాట వాళ్ళని. అట్లనే కొన్ని చాలా కాలనీస్లో షాపులు వచ్చాయి, షాపులు వచ్చి రెసిడెన్షియల్ ఉన్నదాన్ని కమర్షియల్గా వాడుకుంటున్నారు, జంక్షన్స్ దగ్గర చాలా జామ్లు అయ్యే పరిస్థితులు ఉన్నాను. అట్లాంటి వాటి దగ్గర కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని బుక్ చేస్తాం అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒక అట్లీస్ట్ ఒక సెక్యూరిటీ గార్డు వాళ్ళు వంట ఎవడో పెడతాడు, ఒక మాస్టర్ అంటాడు వంటోని పెడతాడు, వాడు ఏది మళ్ళీ ఎవడో అక్కడ సర్వర్స్ని పెడతాడు లేకపోతే ఇవన్నీ పెడతారు. బట్ ఈ సెక్యూరిటీ గార్డ్ని ఎవడో పెట్టుకొని రోడ్డు మీద పార్కింగ్ అనేది చూడరు, అది ఇష్టమైనట్టు వచ్చినట్టు ఇష్టానుసారంగా చేస్తాడు, మాకు సంబంధం లేదంటారు. ఆ షాపు అతను తప్పకుండా బాధ్యుడు చేస్తాడు, ఆ షాపు ఓనర్ బాధ్యుడు, దాన్ని నడిపే హోటల్ నడిపేవాడు అతను బాధ్యుడు, నువ్వు కమర్షియల్ లేకుండా నువ్వు ఎలా తీసుకుంటావు అనేది వస్తావు అనమాట. సో పబ్లిక్ ఊరినే వాళ్ళని చలాన్లు కొట్టుడు కాకుండా వీళ్ళని బాధ్యులు చేస్తూ అన్ని చోట్ల చేయం, అన్ని చోట్ల కాకుండా జంక్షన్స్ దగ్గర మాకు ఎక్కడైతే జామ్లు అవుతున్నాయో అట్టాటి వాటిల దగ్గర చేస్తాం అనమాట. ప్రధానంగా ఈ ట్రాఫిక్ చలనాల వ్యవహారం పెండింగ్ చలనాల పరిష్కారం కోసం మీరు గతంలో ఒక ఆఫర్ ఇచ్చారు, 50% డిస్కౌంట్, 30% డిస్కౌంట్ అని ఇచ్చారు. సో చాలామంది దానివల్ల వాహనదారులు కూడా బెనిఫిట్ పొందారు, కానీ కొంతమందిలో ఈ ధోరణి ఎలాంటి తయారైందంటే ఆ ట్రాఫిక్ చాలన్ పడింది అంటే తను తప్పు చేస్తున్నాడు, రెడ్ సిగ్నల్ జంప్ కావడం లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ చేయడం చాలన్ వస్తుంది అనుకో, కొన్ని రోజులు పెండింగ్ కట్టకుండా ఉంటే మళ్ళీ డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటుందనే ధోరణిలో కొంతమంది వాహనదారులు, అందరూ అనేది కొంతమంది వాహనదారులు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. సో అలాంటి వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే వారు? లే, మీరు మంచి ప్రశ్న అడిగారు. సి ఫస్ట్ నెంబర్ వన్, గతంలో ఇచ్చింది డిస్కౌంట్ ఆఫర్ ఏంటంటే 10-15 ఏళ్ళ నుంచి పెండింగ్ చలాన్లు అన్నీ ఉంటే వాటిని మనం ఏం చేస్తాం, 15 ఏళ్ళ నుంచి ఎప్పటి నుంచి ఉన్న చలాన్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి అది ఒక ఆఫర్ ఇచ్చాం. పబ్లిక్ కూడా ఒక వెసులుబాటులాడిది ఇచ్చి దాంతో పెద్ద ఎత్తున కూడా స్పందించారు. దాదాపు మనకి 1200-1300 కోట్ల వర్త్ ఉన్న చలాన్స్ స్టేట్ ఎక్స్చేకర్కి దాదాపు 300 కోట్ల దాకా వచ్చింది. రైట్, ఇప్పుడు
ఇక అది ఇప్పుడల్లా డిస్కౌంట్ ఆఫర్ ఉండదు. నెంబర్ వన్, డిస్కౌంట్ మీద చేసేది ఉండదు. రెండోది, ఇప్పుడు మనం ఏ రోజుకి ఆ రోజు మేము రియలైజేషన్ డ్రైవ్స్ చేస్తున్నాం, అంతా వాళ్ళు బండ్లు ఆపి చెక్ చేయటం ఇదంతా చేస్తున్నారు. ఇంతేకాకుండా సి బండ్లు ఆపి పోలీసు వాళ్ళు ఆపి కట్టించాల్సిన పరిస్థితి రాకూడదు ఎవరికైనా కానీ. సో ఎవరిని మనం టార్గెట్ చేస్తున్నాం అంటే హ్యాబిచువల్, అంటే అలవాటుగా ప్రతిరోజు ఉల్లంఘన చేస్తుంటాడు. రెండోది కట్టడు అసలు చలాన్లు, వాళ్ళని టార్గెట్ చేస్తూ కూడా మనం ఆపినప్పుడు చలాన్లు వాళ్ళని ఉంటుంది. ప్లస్ అట్లాంటి వాళ్ళని అంటే వాళ్ళు సొంతగా పేమెంట్ చేయడానికి కూడా ఇప్పుడు ఏం చేసామంటే సిస్టము, వాళ్ళు పే చేస్తే కనుక నెక్స్ట్ చలానికి రిబేట్ వస్తారన్నమాట, డిస్కౌంట్ వచ్చినట్టు. సో ఇప్పుడు సపోజ్ ఒక చలాన్ పే చేశాడు అనుకో టైంలో, నెక్స్ట్ చలానికి అతనికి డబుల్ అవ్వదు త్రిబుల్, లేకపోతే డబుల్ అవుతుంది త్రిబుల్ అవుతుంది పెరిగిపోతుంటారు అన్నమాట చలాన్. సో వీళ్ళకి అవ్వదు, వీళ్ళకి ఆపేస్తాం రిబేట్ లాగా అనమాట, డిస్కౌంట్ లాగా వస్తారన్నమాట. సో అంటే దాన్ని డబ్బుల కోసం కాదు అది చేస్తుంది, ఆ రిబేట్ పెడుతుంది ఏదో ఇదేదో ఏదో మనం ఏదో బట్టల వ్యాపారం చేసినట్టు కాదనమాట. దీంట్లో చేసేది ఎందుకంటే హ్యాబిచువల్గా ఉండేటటువంటి వాళ్ళని చెక్ చేయాలి, సెల్ఫ్ పేమెంట్ సెల్ఫ్ కంప్లైన్స్ ఉండాలి. చలాన్ అనేది పెట్టేది అది గవర్నమెంట్ రెవెన్యూ కోసం కాదు, ఫస్ట్ నెంబర్ వన్. అది చేసేది ఒక డిసిప్లిన్, ఒక సిస్టమ్ అనేది తీసుకురావడం కోసం పెట్టేది. అంతేగాని గవర్నమెంట్కి ఏదో దీన్ని వస్తేనే మీకు అంతా కూడా ఏది మొత్తం జీతాలంతా దీని మీద అవుతుంటే హార్డ్లీ మొత్తం మీరు చూసారు 15 చలాన్స్ క్లియర్ అయితే 300 కోట్లు. పోలీసు బడ్జెట్ ఒక సంవత్సరంలో 6-7 వేల కోట్లు ఉంటుంది. సో దీంతో ఏదో మొత్తం ట్రాఫిక్ పోలీస్ అంతా దీని మీదే ఉంది, లేదా సిటీ మొత్తం అంతా గవర్నమెంట్ అంతా దీని మీద నడుస్తుంది అంటే అది అంత భ్రమ అన్నమాట. సో ఇది చాలా తక్కువ ఇది యాక్చువల్, బట్ ఒక డిసిప్లిన్ అనేది చాలా అవసరం కాబట్టి ఇట్లా చేస్తుంటాం అన్నమాట. ఇటీవల మీరు చేసిన సర్వేలో ఈ ట్రాఫిక్ ఉల్లంఘన వారిలో చదువుకున్న వారికంటే చదువుకోని వారికంటే చదువుకున్న వారే ఎక్కువగా ఉల్లంఘన చేస్తున్నారంట. సో మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు, ఈ ట్రాఫిక్ రూల్స్ గురించి ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలి? అంటే ఇదంటే సీన్, ఈ రూల్స్ అన్నీ మన కోసం అండి. ఇదంతా మనం ఒక సమాజంగా ఒక సొసైటీగా మనం వెళ్ళాలంటే కనుక ఒకళ్ళు ఒకళ్ళ మీద కట్టుబాట్లు ఉండాలి, ఒకళ్ళు ఒకళ్ళ మీద నియంత్రణ ఉండాలి. సో ఈ రూల్స్ అనేది మన కోసం పెట్టుకున్నాయి, మనం పెట్టుకున్న రూల్స్ ఇవన్నీ. సో దీన్ని ఇది ఎవడో నా కోసం మీకోసం ఒక ఎవడి కోసం ఒకడి మీద కోసం కదా, అందరం ఒక సమిష్టిగా ఒక సంఘం కింద మనం అందరం వచ్చినప్పుడు ఒకళ్ళనొకళ్ళు కట్టుబాట్లు చేసుకోవడానికి ఈ రూల్స్ అనేది ఉంటుంది. సో ఈ రూల్స్ని పాటించడం అనేది మనందరం ఒక మన కోసమే మనం పాటించాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, దీంట్లో చదువుకున్న వాళ్ళ చదువు లేని వాళ్ళ అనే దానికన్నా సివిక్ సెన్స్ అనేది ఇదే అనమాట. సి అది అరే నేను ఒక సిగ్నల్ దగ్గర ఒకడు ఆగి ముందుకు వెళ్ళిపోతుంటే తక్కిన వాడు కూడా వెళ్ళిపోయే పరిస్థితి చూస్తుంటాం, బట్ ఒకడు ముందు వెళ్ళినా కానీ నేను వెళ్ళను అని అనుకునేటువంటిది ఆ పరిస్థితి రావాలి. ఆ ముందుకు వెళ్ళేవాడు కూడా తక్కిన వాళ్ళని చూసి వెనక్కి వచ్చి ఆగిపోవాలి, సిగ్గుదు. ఆ పరిస్థితి కోసం మనం ట్రై చేస్తున్నాం. అంటే ఒకడిని చూసి ఒకడు మంచి విషయాలు కంటిన్యూ చేసుకు ఉండాలి, అంటే మంచి విషయాలు అంటుకోవాలి కానీ చెడ్డ విషయాలు అంటే ముందు జంప్ చేసి వెళ్ళేటప్పుడు అని చూసి ఇంకోటి జంప్ చేయడం అనేది అది కాకూడదు అనేది మా ప్రయత్నం అన్నమాట. మొత్తానికి ట్రాఫిక్ ఏదైతే ఉల్లంఘన చేస్తారో వారంతా కూడా 2 నిమిషాలు కూడా సంయమనం పాటిస్తే ఏదైనా సరే ఇతర వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కూడా వద్దు. కేవలం చలాన్లపైనే కాదు దృష్టి, ప్రతి ఒక్కరిలో కూడా క్రమశిక్షణ అనేది రావాలి, ట్రాఫిక్ సిటీలో సజావుగా రావాలి. ఎందుకంటే రోజు రోజుకి వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మన హైదరాబాద్లో రోడ్లు చూస్తే చాలా చిన్నగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో క్రమశిక్షణ అనేది వాహనదారులు కనుక ఉండి కొంత సంయమనం పాటిస్తే ఖచ్చితంగా సిటీలో ట్రాఫిక్ అనేది సజావుగా సాగుతుందని రంగనాథ్ గారు చెప్తున్నారు. ఓటు స్టూడియో. Thank you.